నా లైఫ్లో అసలు నేను ఏం చేయాలి అనుకుంటున్నాను? ఇది మనమందరం మన లైఫ్లో ఒక్కసారైనా వేసుకునే క్వశ్చన్. కొంతమందికి ఆన్సర్ త్వరగా దొరుకుతుంది, కొంతమందికి లైఫ్ అంతా ఆన్సర్ దొరకకుండానే మిగిలిపోతుంది. చాలామందికి వాళ్ళ జాబ్ నచ్చదు లేదా వాళ్ళ కెరియర్ నచ్చదు, అయినా కూడా వాటిని మానేయలేరు. ఎందుకంటే వాటిని మానేసి ఏం చేయాలో తెలియదు కాబట్టి. చాలాసార్లు మనం చేసే పనులు ఎందుకు చేస్తున్నామో మనకే తెలియదు. కొన్నిసార్లు అందరూ అదే చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే చేయాలి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కాలేజ్ అయిపోయిన తర్వాత అందరూ జాబ్ చేస్తారు కాబట్టి మనం కూడా జాబ్ చేయాలి అనుకుంటాం. అంతేకాని మనం ఏం చేయాలి అనుకుంటున్నాం, మనకి ఏం కావాలో ఆలోచించము. మనం అందరం ఈ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటి ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకుంటాం, కానీ మనకు ఎలాంటి లైఫ్ కావాలి అని ఆలోచించము. ఒక మంచి జాబ్ వస్తే ఆ జాబ్తో మనకు ఒక బెటర్ లైఫ్ వస్తుంది అనుకుంటాం, కానీ జాబ్తో సంబంధం లేకుండా మన లైఫ్ని ఎలా బెటర్గా మార్చుకోవాలో ఆలోచించము. ఇప్పుడు నేను మీ లైఫ్లో మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటున్నాను కదా, దానికి అర్థం అసలు మీరు భూమి మీదకి ఎందుకు వచ్చారు, మీరు అసలు ఎందుకు పుట్టారు, మీరు ప్రపంచాన్ని మార్చడానికి వచ్చారా లేదా ఏదైనా లోక కళ్యాణం చేయడానికి వచ్చారా అని అయితే కాదు. మీ పర్పస్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో, మీకు ఏది ఇంట్రెస్ట్, మీకు ఏది ఇష్టమో తెలుసుకుంటే చాలు. మీరు మంచి జాబ్ కావాలి, మంచి సాలరీ కావాలి అని ఆలోచించే ముందు మీకు ఎలాంటి లైఫ్ కావాలో ఆలోచించుకోండి. మీకు ఎలాంటి లైఫ్ కావాలో మీకు ఒక ఐడియా వచ్చిన తర్వాత అలాంటి లైఫ్ అచీవ్ చేయడానికి మీరు ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. ఎందుకంటే కాలేజ్లో ఉన్నప్పుడు అందరూ మంచి జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటారు, కానీ ఒకసారి జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ జాబ్ని చాలామంది ఇష్టపడరు. వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఆఫీస్కి వెళ్ళడం ఇష్టం ఉండదు, ఇంతకుముందు ఇష్టపడిన ఆ జాబ్నే హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మీకంటూ ఎలాంటి లైఫ్ కావాలో ముందే ఆలోచించుకోవడం వలన అలాంటి లైఫ్ కోసం మీరు ఏం చేయాలో అది చేయగలుగుతారు. ఒకవేళ మీలో ఎవరైనా ఏం చేస్తున్నామో తెలియక, ఏం కావాలో అర్థం కాక, లైఫ్లో అసలు ఎక్కడికి వెళ్తున్నామో అనే కన్ఫ్యూజన్లో ఉంటే మీరు దీని గురించి ఎక్కువగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం అందరం కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్లో పడతాము. ఇలాంటి సిచ్యువేషన్ అందరికీ వస్తుంది, మీకు ఒక్కరికే కాదు. ఇప్పుడు మనం మన లైఫ్లో ఏం చేయాలి అనుకుంటున్నామో తెలుసుకోవడానికి హెల్ప్ అయ్యే కొన్ని స్టెప్స్ చూద్దాం. ఫస్ట్ వన్, మీ లైఫ్లో మీరు ఏం వద్దు అనుకుంటున్నారో డిసైడ్ అవ్వండి. ఎందుకంటే మన లైఫ్లో మనకు ఏం కావాలి అనేది డిసైడ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఏం కావాలి అనుకున్నప్పుడు మనకు చాలా ఆలోచనలు వస్తాయి, చాలా ఆప్షన్స్ వస్తాయి, చాలా కావాలి అనిపిస్తుంది. కాబట్టి ఏం కావాలో డిసైడ్ చేసుకోవడం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అలాగే మనకు ఏవి హ్యాపీనెస్ను ఇస్తాయో డిసైడ్ చేసుకోవడం కూడా కష్టం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్లు మనకు ఒక మంచి జాబ్ వస్తే హ్యాపీగా ఉంటాం అనుకుంటాం, జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ జాబ్ మనకు నచ్చదు. అలాగే మనం బట్టలు, వెహికల్స్, ఫోన్, బైక్స్ ఇవన్నీ కొనేటప్పుడు హ్యాపీగా ఉంటుంది, కానీ అవి కొన్న తర్వాత వాటికి మనం అలవాటు పడిపోతాం, తర్వాత వాటి నుంచి కూడా మనకు ఎలాంటి హ్యాపీనెస్ రాదు. కాబట్టి మనకు ఎలాంటి లైఫ్ వద్దో తెలుసుకుంటే మనకు ఎలాంటి లైఫ్ కావాలో అర్థమవుతుంది. సో మీరు ఒక పెన్ అండ్ పేపర్ తీసుకోండి. పేపర్ మీద థింగ్స్ ఐ డోంట్ వాంట్ ఇన్ మై లైఫ్ లేదా నా లైఫ్లో నేను వద్దనుకునే విషయాలు అని ఒక టైటిల్ పెట్టి దాని కింద మీ లైఫ్లో మీరు ఏవైతే వద్దు అనుకుంటున్నారో వాటిని ఒక లిస్ట్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు అన్హెల్దీ రిలేషన్షిప్లో ఉండడం ఇష్టం లేదు, నాకు ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వడం ఇష్టం లేదు, నాకు ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేదు, నాకు డైలీ 8 hours పనిచేయడం ఇష్టం లేదు, ఇలా మీ లైఫ్లో ఏవైతే వద్దు అనుకుంటున్నారో వాటిని రాయండి. ఇలా రాసిన తర్వాత మీ లైఫ్లో ఈ ఇష్టం లేని పనులు ఏవైనా చేస్తున్నారా లేదా అని అనలైజ్ చేసుకొని, ఒకవేళ చేస్తున్నట్లయితే వాటిని ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకోండి. సెకండ్ వన్, మీరు ఎవరిని చూసి జెలస్గా ఫీల్ అవుతున్నారో తెలుసుకోండి. మనం ఒకరిని చూసి జెలస్గా ఫీల్ అవుతున్నాము అనే నిజాన్ని యాక్సెప్ట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదో ఒక టైంలో జెలస్గా ఫీల్ అయ్యే ఉంటారు. మనం దేని గురించి జెలస్గా ఫీల్ అవుతున్నామో ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనం దేని గురించి అయితే జెలస్గా ఫీల్ అవుతున్నామో దాన్ని మనం సీక్రెట్గా కావాలి అని కోరుకుంటున్నాము అని అర్థం. మనం అది కావాలి అని కోరుకుంటున్నాము అని ఓపెన్గా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు, కానీ మన సబ్కాన్షియస్ మైండ్లో అదే కావాలి అని మనం అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ప్రమోషన్ వచ్చిన వ్యక్తిని కానీ, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ట్రావెల్ చేస్తున్న వాళ్ళను కానీ, బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళను కానీ చూసి మీరు జెలస్గా ఫీల్ అవుతూ ఉంటే మీరు కూడా సీక్రెట్గా అలా అవ్వాలి అనుకుంటున్నారు. మీకు మంచి ఇంటెన్షన్స్ ఉన్నంత వరకు జెలస్గా ఫీల్ అవ్వడంలో తప్పేమీ లేదు. ఈ ఫీలింగ్ మనకు కొన్నిసార్లు పని చేయడానికి ఇన్స్పిరేషన్ ఇస్తుంది.
థర్డ్ వన్, మనీ గురించి మర్చిపోయి ఆలోచించండి. మనీ మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. బేసిక్గా మన లైఫ్లో ప్రతిదీ మనం మనీ కోసమే చేస్తూ ఉంటాము. కాలేజ్ అయిపోయిన వెంటనే వేరే ఆలోచన లేకుండా జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనీ సంపాదించడానికి, పేరెంట్స్ను పోషించడానికి, పెళ్లి చేసుకోవడానికి, సెటిల్ అవ్వడానికి మనీ కోసమే ఇష్టం లేని జాబ్ చేస్తూ ఉంటాము, ఇష్టం లేని కెరియర్ చూస్ చేసుకుంటాము. సో మనకేం కావాలో తెలుసుకోవాలి అంటే కొద్దిసేపు మనీని పక్కన పెట్టి ఆలోచించాలి. మీకు మీరు కొన్ని క్వశ్చన్స్ వేసుకోండి. సపోజ్ ఎవరైనా మీకు నెల నెల శాలరీ పే చేస్తాము, మీకు నచ్చిన పని చేయండి అంటే మీరేం చేస్తారు? సపోజ్ మీ లైఫ్లో అసలు మీకు మనీయే అవసరం లేదు అంటే మీరేం చేస్తారు? ఈ క్వశ్చన్స్ వేసుకొని వాటికి ఆన్సర్స్ తెలుసుకోండి. మీలో కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను నా జాబ్ మానేశాను. నేను మెడికల్ కోడింగ్లో జాబ్ చేసేదాన్ని, దాన్ని మానేశాను. నేను జాబ్ మానేసే ముందు చాలా ఆలోచించాను. నా ఆలోచనలన్నీ కూడా మనీ చుట్టూనే తిరిగాయి. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను, నెల నెల శాలరీ వస్తుంది, కంఫర్టబుల్గా ఉన్నాను, జాబ్ మానేస్తే ఎలాగా? పెళ్ళికి ముందేమో పెళ్ళి కోసం మనీ సేవ్ చేయడానికి జాబ్ చేస్తూ వచ్చాను, పెళ్ళి తర్వాత ఏమో పెళ్ళయింది కదా ఇప్పుడు సెటిల్ అవ్వాలి కాబట్టి జాబ్ చేయాలి అని చెప్పేసి జాబ్ చేస్తూ వచ్చాను. నేను నా జాబ్తో హ్యాపీగా లేను, కానీ జాబ్ మానేయడానికి నాకు ఏదో ఒక ఫైనాన్షియల్ రీజన్ అడ్డుగా వస్తూనే ఉంది. సో నేను ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యాను అంటే, నేను నా జాబ్ చేసేది ఓన్లీ మనీ కోసం మాత్రమే, ఇలా కాకుండా నాకు నచ్చిన పని చేస్తూనే నేను మనీ ఎర్న్ చేయాలి అనుకొని అలా నా ఫైనల్ డెసిషన్ తీసుకున్నాను. సో మనీ గురించి మాత్రమే ఆలోచించి స్టక్ అయిపోకుండా మీకు నచ్చిన పని ఏంటో తెలుసుకొని ఆ పని చేస్తూ మనీ ఎలా ఎర్న్ చేయాలో ఆలోచించండి. ఫోర్త్ వన్, మీరు వేటికైతే భయపడతారో ఆ పనులు చేసి చూడండి. మన లైఫ్లో మనం చాలా వాటికి భయపడుతూ ఉంటాము. మనకు నచ్చని జాబ్ మానేయడానికి, కొత్త విషయాలు ట్రై చేయడానికి, బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఇలా చాలా విషయాలకు భయపడి వెనుకడుగు వేస్తూ ఉంటాము. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఏ పనులైతే చేయడానికి భయపడతామో ఆ పనులే మన లైఫ్ను చేంజ్ చేయగలుగుతాయి. మనం భయపడే పనులు చేస్తున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఆక్వర్డ్గా ఉంటుంది, సక్సెస్ అవుతామా లేదా అన్న డౌట్ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనకు ఉండాల్సిన ఫీలింగ్సే. మనం భయపడే పని చేయడం అనేది మనకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. మన లైఫ్లో ఇలాంటి ఛాలెంజెస్ ఉన్నప్పుడే మనకు ఏం కావాలో తెలుస్తుంది, మనం ఏం చేయగలుగుతామో తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా భయానికి ఎదురు వెళ్ళకూడదు, భయంతో పాటే కలిసి ట్రావెల్ చేయాలి. మీరు భయపడే పని చేసి ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్యూర్ నుంచి మీరు ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోగలుగుతారు. అలాగే ఏది ట్రై చేయకుండా కూర్చునే వాళ్ళకంటే ఏదో ఒకటి ట్రై చేసి ఫెయిల్ అయిన వాళ్ళు చాలా బెటర్. సో ఛాలెంజెస్ తీసుకోండి, మీరు భయపడే పనులు చేయండి. అప్పుడే మీకు ఆ పనులు నచ్చుతాయో లేదో, వాటిని కంటిన్యూ చేయగలుగుతారో లేదో తెలుస్తుంది. ఎందుకంటే మనం ట్రై చేయక ముందు మనకు అన్ని పనులు నచ్చుతాయి, కానీ ట్రై చేసిన తర్వాత ఆ పని నచ్చకపోవచ్చు, దాన్ని కంటిన్యూ చేయాలి అని అనిపించకపోవచ్చు. సో ట్రై చేస్తేనే మనకు ఏదైనా తెలుస్తుంది. నేను కూడా నా జాబ్ మానేయడానికి చాలా భయపడ్డాను. అది ఒక్కరోజులో తీసుకున్న డెసిషన్ కాదు, చాలా ఆలోచించి తీసుకున్న డెసిషన్. కానీ నేను ఇప్పుడు ఆ డెసిషన్కి రిగ్రెట్ అవ్వట్లేదు. ఫిఫ్త్ వన్, ఈస్టర్న్ అండ్ వెస్ట్రన్ మెథడ్స్. ఈ రెండు మెథడ్స్ మన లైఫ్లో ఏం కావాలో తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఫస్ట్ మనం ఈస్టర్న్ మెథడ్ గురించి తెలుసుకుందాం. ఇది జపాన్ వాళ్ళది, దీన్ని ఐకిగై అంటారు. జపనీస్లో ఐకిగై అంటే మన లైఫ్కి రీజన్ అని. ఈ ఐకిగై మెథడ్లో 4 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్, వాట్ యూ లవ్, అంటే మీకు ఏదంటే ఇష్టం, ఏదంటే ప్యాషన్. సెకండ్ వన్, వాట్ ద వరల్డ్ నీడ్స్, ఈ ప్రపంచానికి మీరు ఏం ఇవ్వగలుగుతారు. థర్డ్ వన్, వాట్ యు ఆర్ గుడ్ ఎట్, మీరు ఏది బాగా చేయగలుగుతారు. ఫోర్త్ వన్, వాట్ యు కెన్ గెట్ పెయిడ్ ఫర్, అంటే మీ ప్రొఫెషన్ ఏంటి, మీరు ఏ పని ద్వారా డబ్బులు సంపాదించగలుగుతారు. ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసుకొని ఈ 4 క్వశ్చన్స్కి ఫిట్ అయ్యే మీకు నచ్చిన కెరియర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. సెకండ్ వన్, వెస్టర్న్ మెథడ్. ఇందులో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, ద ఇండస్ట్రీస్ వీ అండర్స్టాండ్ బెస్ట్, మనకు బాగా తెలిసిన ఇండస్ట్రీస్ లేదా ఫీల్డ్స్ ఏంటి. సెకండ్ వన్, ద స్కిల్స్ వీ కరెంట్లీ హ్యావ్ ఆర్ వీ కెన్ లెర్న్, మనకున్న స్కిల్స్ ఏంటి లేదా మనం నేర్చుకోగలిగిన స్కిల్స్ ఏంటి. థర్డ్ వన్, మార్కెట్ నీడ్స్ అండ్ డిజైర్స్, మార్కెట్లో ఏది అవసరం, ఏది డిమాండ్లో ఉంది. ఈ 3 క్వశ్చన్స్కి ఫిట్ అయ్యే కెరియర్ మీరు చూస్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఒక్కొక్క ఆన్సరే ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని ఆన్సర్స్ అయినా ఇవ్వచ్చు, ఎన్ని ఆప్షన్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. ఈ రెండు మెథడ్స్ యొక్క పర్పస్ ఏంటి అంటే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఒక 5-10 కెరియర్స్ను తెలుసుకొని వాటిని ఎక్స్ప్లోర్ చేసి ఫైనల్గా వాటిలో నుంచి మీకు కావాల్సిన కెరియర్ను సెలెక్ట్ చేసుకోవడం.
సిక్స్త్ వన్, ఎంతమందితో కుదిరితే అంతమందితో మాట్లాడటానికి ట్రై చేయండి. మాట్లాడడం అనేది చాలా సింపుల్ థింగ్ లాగా అనిపించవచ్చు, కానీ మనం మనుషుల్ని మీట్ అవుతూ వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పేది వింటూ ఉంటే వాళ్ళ ఆంబిషన్స్, వాళ్ళ మోటివేషన్, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ కెరియర్, ఇలా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీరు మాట్లాడాలి అనుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మాత్రమే అవ్వాల్సిన అవసరం లేదు. మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, సోషల్ మీడియాలో కొత్త మనుషుల్ని కలవచ్చు, ట్రావెల్ చేస్తూ కొత్త వాళ్ళను కలిసి మాట్లాడవచ్చు. మీరు ఏ కెరియర్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కెరియర్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళతో మాట్లాడవచ్చు. మీరు ఇంటర్నెట్లో సర్చ్ చేస్తే మీరున్న సిటీలో బిజినెస్ మీటింగ్స్, నెట్వర్క్ రిలేటెడ్ మీటింగ్స్, వెబినార్స్, వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి. వాటికి అటెండ్ అవ్వడం ద్వారా కూడా కొత్త మనుషుల్ని మీట్ అవ్వచ్చు. సో కొత్త మనుషుల్ని కలవండి, మాట్లాడండి, ఎక్స్ప్లోర్ చేయండి. మీరు ఎంతమందితో మాట్లాడితే అన్ని ఐడియాస్, థాట్స్ మీకు తెలుస్తాయి. మీరు మనుషుల్ని మీట్ అయినప్పుడు, కొత్త వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ వచ్చినప్పుడు అనవసరమైన క్వశ్చన్స్, అవసరం లేని టాపిక్స్ అన్నీ మాట్లాడకుండా ఆ టైంను ఎక్స్పీరియన్స్ను యూస్ చేసుకోండి. మీకు అవసరమైన క్వశ్చన్స్ వేసి మీకు కావాల్సిన వాటికి ఆన్సర్స్ తెలుసుకోండి. సెవెంత్ వన్, షిట్ శాండ్విచ్. ఈ కాన్సెప్ట్ వచ్చేసి బిగ్ మ్యాజిక్ అనే బుక్లో నుంచి. నేను బిగ్ మ్యాజిక్ బుక్ సమ్మరీ చేశాను, ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. షిట్ శాండ్విచ్ అంటే బ్యాడ్ థింగ్స్, రిజెక్షన్స్, ఇలా మనకు నచ్చని చాలా విషయాలు. ప్రతి జాబ్లోనూ, ప్రతి పనిలోనూ, ప్రతి కెరియర్లోనూ మనకు నచ్చని చాలా విషయాలు ఉంటాయి. వాటన్నిటిని మనం ఎదుర్కోగలుగుతామా, తట్టుకోగలుగుతామా, యాక్సెప్ట్ చేయగలుగుతామా అనేదే ఈ కాన్సెప్ట్. మనం మనకు ఎంతో నచ్చిన పని చేస్తున్నప్పుడు కూడా చిరాకు, ఫ్రస్ట్రేషన్ అనేది వస్తూ ఉంటాయి. మనం వీటిని యాక్సెప్ట్ చేసి మనకు నచ్చిన పని కంటిన్యూ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు డ్యాన్స్ అంటే ఇష్టం, మీరు ఒక డ్యాన్సర్ అవుదాం అనుకుంటున్నారు, కానీ మీకు ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయడం ఇష్టం లేకపోతే మీరు డ్యాన్సర్ అవ్వలేరు. అలాగే మీరు ఒక యాప్ డెవలప్ చేయాలి అనుకుంటున్నారు, కానీ మీరు ఫెయిల్యూర్స్ను తట్టుకోలేకపోతే యాప్ మీరు డెవలప్ చేయలేరు. అలాగే మీరు ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, కానీ మీరు రిజెక్షన్స్ను తట్టుకోలేకపోతే యాక్టర్ అవ్వలేరు. అలాగే మీరు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు, కానీ మీరు క్రిటిసిజంను, హేట్ను తీసుకోలేకపోతే యూట్యూబ్ ఛానల్ అనేది మీకు సెట్ అవ్వదు. మీరు ఒక కెరియర్ను చూస్ చేసుకున్నప్పుడు అందులో వచ్చే ప్రాబ్లమ్స్, ఫెయిల్యూర్స్, రిజెక్షన్స్, వీటన్నిటిని మీరు యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్ళగలుగుతారా లేదా అనేది తెలుసుకోండి. నేను డాన్సర్ అవ్వడానికి ఎన్ని గంటలైనా కూడా ప్రాక్టీస్ చేస్తాను, నేను ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా యాప్ క్రియేట్ చేస్తాను, నేను యాక్టర్ అవ్వడానికి ఎన్ని ఆడిషన్స్ అయినా ఇస్తాను, ఎంతమంది రిజెక్ట్ చేసినా కూడా వదిలేయను, నన్ను ఎంతమంది హేట్ చేసినా, క్రిటిసైజ్ చేసినా నేను యూట్యూబ్లో కాంటెంట్ క్రియేట్ చేస్తూనే ఉంటాను అని, ఇలా మీరు అనుకున్నది చేయడానికి మీరు అన్నిటికీ రెడీగా ఉంటే మీ లైఫ్లో మీరు చేయాలనుకుంటున్న పని అదే అవ్వచ్చు, మీ క్వశ్చన్స్కి, కన్ఫ్యూషన్స్కి ఆన్సర్ కూడా అదే అవ్వచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ స్టెప్స్ అన్నీ మీ లైఫ్లో మీరు ఏం కావాలి అనుకుంటున్నారో తెలుసుకోవడానికి హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.